నమస్తే అండి, నా పేరు నాగరాజు. సిద్దిపేట డిస్ట్రిక్ట్ గజ్వేల్ నుంచి వచ్చాను. ఇక్కడ యూట్యూబ్ కోర్సు ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనే గురించి వచ్చాను. సాయి రమేష్ సార్ గారి ఇంటర్వ్యూ చూసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చినందుకు సమ్ అమౌంట్ పే చేస్తున్నాను, పే చేసినందుకు నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను. దాంతోపాటు కొన్ని రికార్డెడ్ వీడియోస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, దాంట్లో పర్ఫెక్ట్గా ఉన్నది. మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఎలా ముందరికి వెళ్ళాలి, ఎలా సక్సెస్ అవ్వాలి దాని గురించి కరెక్ట్గా సాయి రమేష్ సార్ గారు మనకు చెప్పడం జరిగింది. నమస్తే అండి, నా పేరు కుమారు, నేను వరంగల్ నుంచి వచ్చాను. సాయి రమేష్ సార్ యొక్క డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ నేను ఆన్లైన్లో చూడడం జరిగింది. చూసిన తర్వాత కంపల్సరీ క్లాస్ అటెండ్ కావాలనుకున్నాను 2 డేస్ వర్క్షాప్ కోసం. రియల్కి చాలా అమేజింగ్ ఉంది. నేను పే చేసిన ఫీకి సార్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్కంపారబుల్. ఇట్స్ వెరీ వర్త్ఫుల్ అండ్ వెరీ వెరీ యూస్ఫుల్. ఐ నిజంగా ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా ముందు ఎన్నో అంటే దీని మీద ప్రయోగాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సార్ యొక్క గైడెన్స్ ప్రకారంగా ముందుకు పోవాలన్నది నా ఉద్దేశం. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 2 డేస్ వర్క్షాప్ యూట్యూబ్కి సంబంధించి, వాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా వెళ్ళొచ్చు అండ్ ఫేస్లెస్ ఛానల్స్ తోటి ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఐడియానే, బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది యూట్యూబ్ అనే దాని మీద ఆ 2 డేస్ వర్క్షాప్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడింది. అండ్ కొంతమంది అయితే ఈ జాబ్ గ్యారంటీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. యూట్యూబ్ మొన్నటి వరకు డిజిటల్ మార్కెటింగే చూసాం, డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ గ్యారంటీలో ఉండేటువంటి వాళ్ళని కూడా ట్రైన్ చేసి మరీ తీసుకుంటున్నాను. కొత్తగా యూట్యూబ్కి కూడా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ మనం అనౌన్స్ చేసాం సార్. అదే అది ఎలా ఉంటుంది? అది ఏంటంటే 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది యూట్యూబ్ మీద. ఆఫ్టర్ దాట్ దానిలోంచి బాగున్న వాళ్ళని మనమే మన టీంలోకి తీసుకోబోతాం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఒకసారి అంటే ఈ మంత్లో చాలామంది అంటే యూట్యూబ్ కోర్సు సంబంధించినటువంటి అటెండ్ అవుదాం అనుకున్నారు. సో వాళ్ళు అయిపోయిన తర్వాత అడిగారు కొంతమంది. సో అది ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది? చాలాసార్లు ఏమవుతుందంటే వర్క్షాప్ అయిపోయిన తర్వాత కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఒకటే మాట ఏంటి అంటే ఏదైతే క్లాస్ జరిగిందో ఆ జరిగిన క్లాసు రికార్డెడ్ వీడియో మీరు తీసుకోవచ్చు. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో నెక్స్ట్ మరలా ఎప్పుడైతే ఈ వర్క్ ఇదే టాపిక్ మీ వర్క్షాప్ జరిగిందో అది కూడా వీళ్ళు అటెండ్ అవ్వచ్చు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా, థ్యాంక్ యూ. ఒకసారి అంటే ఈ వర్క్షాప్స్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనేది ఒకసారి. ఇప్పుడు ఈ మంత్లో వచ్చేసరికి ఆన్లైన్ మనీ ఎర్నింగ్కి సంబంధించి బెస్ట్ వర్క్షాప్స్ జరగబోతూ ఉన్నాయి. డేట్ సార్? వాటిల్లో ఫస్ట్ వర్క్షాప్ వచ్చేసరికి ఏంటి అంటే బ్లాగింగ్ ఎలా చేయాలి, వెబ్సైట్స్ ఎలా తయారు చేయాలి, ఎస్ఈఓ ఎలా చేయాలి, ఇవన్నీ కలిపి ఒక వర్క్షాప్ ఉంటుంది. ఇది సెప్టెంబర్ 10-11, సెప్టెంబర్ 10-11 ఈ వర్క్షాప్ జరగబోతూ ఉంది సార్. సెప్టెంబర్ 10-11 గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి అనే దాని మీద గూగుల్ యాడ్స్ ఒకరోజు, ఫేస్బుక్ యాడ్స్ ఒకరోజు. సెప్టెంబర్ 17-18న ఈ వర్క్షాప్ జరగబోతు ఉన్నాయి. ఇది బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుద్ది, ఆన్లైన్లో మనీ ఏం చేయాలనుకునే వాళ్ళు కూడా, వేరే వాళ్ళకి ఇలా యాడ్స్ రన్ చేస్తూ కూడా మనీ ఏం చేసిన అవకాశం ఉంటుంది. ఇంకొక మెయిన్ వర్క్షాప్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్ మీద. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఇప్పుడు యూట్యూబ్కి ఎలా అయితే అందరికీ అది పనికొచ్చిద్దో, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే ఒక సోషల్ మీడియా పేజ్ ద్వారా కూడా మనీ ఏం చేయొచ్చు. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అది యూట్యూబ్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా పేజ్ ద్వారా కావచ్చు, ఎలా స్టార్ట్ చేయాలి అనేది మొత్తం కూడా చాలా క్లియర్గా ఉంటుంది. దీనికి హౌస్ వైఫ్స్ కావచ్చు, సిస్టమ్ నాలెడ్జ్, బేసిక్ ఇంటర్నెట్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వర్క్షాప్స్ అటెండ్ అవ్వచ్చు. వెరీ గుడ్ సార్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వాళ్ళు ఏస్తో సంబంధం లేకుండా చాలామంది వచ్చి కూడా కూర్చొని నేర్చుకొని కొత్త దాని కోసం, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్తో కాంపిటీషన్లో నిలబడాలనే ఉద్దేశంతో జాబ్లు మానేసి కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాబ్ గ్యారంటీ ప్రాసెస్లో జాయిన్ అవ్వనున్నారు. అండ్ కొత్త యూట్యూబ్ ఛానల్తో ముందుకు వద్దాము, మా దగ్గర మంచి వాయిస్ ఉంది, కంటెంట్ ఉంది, ఫేస్లెస్ ఛానల్తో ముందుకు వద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి కూడా మీ వర్క్షాప్ చాలా బాగా ఉపయోగపడింది. సో కుదిరితే ఆన్లైన్ కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే జరిగినటువంటి వర్క్షాప్ ఏదైతే ఉంటుందో. అండ్ ఆఫ్లైన్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఆల్రెడీ డేట్ ఇచ్చారు సాయి రమేష్ గారు, ఆ డేట్ ప్రకారం మీరు ఖచ్చితంగా రావాలనుకున్నటువంటి వాళ్ళు రావచ్చు. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవచ్చు ముందే. ఎందుకంటే సార్ చాలా లిమిటెడ్ ఉంటాయి సీట్స్, కాబట్టి ఏంటంటే ఎంత ఎర్లీగా ఎన్రోల్ చేసుకుంటే అంత బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ కూడా, సో కొంతమంది ఏంటంటే కంటెంట్ రైటింగ్ చేస్తూ ఉంటారు, మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనీ ఎర్నింగ్స్ కూడా ఏ విధంగా ఉంటాయండి దాని మీద, ఈ బ్లాగింగ్స్ కానివ్వండి ఇంకా వెబ్సైట్ వాటికి సంబంధించి? సార్ యాక్చువల్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని వాడే టూల్స్లో ఆల్రెడీ మనం ఒక 2 వీడియోలు చేయడం జరిగింది.
ఈ వీడియోలో ఇంకొక టూల్ని, అసలు ఆ టూల్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు, దాని మనీ మేకింగ్ కోసం కావచ్చు, లేదు మీరు పర్సనల్గా మీ వెబ్సైట్కి ఆర్టికల్ రాయించుకోవడానికి కావచ్చు, ఎలా చేయొచ్చు, అంటే ఒక సైట్ మొత్తం ఎలా వాడచ్చో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సార్. ఓకే సార్. ఓకే. సో దాని ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంతగా ఆ వెబ్సైట్కి ఆర్టికల్స్ రాసుకుంటూ చేసుకోవచ్చు, మనీ ఏం చేసుకోవచ్చు, లేదు వేరే వాళ్ళకైనా రాసివచ్చు. డెఫినెట్గా. నేను మీకు ఇప్పుడు ఒక టూల్ చూపించబోతూ ఉన్నాను, ఆ టూల్ ఉపయోగించుకుని మీరు ఒక ఆర్టికల్ రాయొచ్చు, స్టోరీ రాయొచ్చు, చాలా సింపుల్గా యునిక్గా ఆర్టికల్ అయితే మీరు రాయొచ్చు. అది కూడా మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మీరు రాసుకోవచ్చు. అది ఏ విధంగా రాయొచ్చో నేను మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. సో ఫస్ట్ ఇక్కడ శాంపిల్ చూద్దాం. ఒక బ్లాగ్ ఆర్టికల్ తీసుకుందాం. స్టార్ట్ రైటింగ్ అని క్లిక్ చేస్తాం. స్టార్ట్ రైటింగ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు టైటిల్ ఏంటి అని అడుగుతుంది. టైటిల్ ఇవ్వండి. సో నా టాపిక్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ టిప్స్ అని చెప్పి తీసుకున్నాను. సో దీనికి సంబంధించి కొంత కంటెంట్ అయితే మీరు గూగుల్లో రీసెర్చ్ చేసో, లేదంటే మీరు ఓన్గా అయినా సరే ఒక 3-4 లైన్స్ మీరు కనుక వేరే సైట్ నుంచి అయినా పర్లేదు, మీరు తీసుకుని కాపీ చేసినా పర్వాలేదు, లేదా మీరు ఓన్గా రాసినా కూడా పర్వాలేదు. సో ఈ విధంగా కొంత కంటెంట్ మీరు ఇచ్చిన తర్వాత, ఒక ఐడియా ఇచ్చిన తర్వాత మీరు రైట్ ఫర్ మీ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది కంటెంట్ రాయడం స్టార్ట్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కంటెంట్ అనేది రాస్తూ ఉంది. సో ఈ విధంగా మీరు రైట్ ఫర్ మీ అని చెప్పి క్లిక్ చేస్తున్నప్పుడల్లా మీకు కంటెంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు 5000 వర్డ్స్ వరకు కూడా మీరు కంటెంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కంటెంట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి లాంగ్ ఫామ్ కావాలా, షార్ట్ ఫామ్ కావాలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఫ్రీగా ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు అని ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా యూనిక్ ఆర్టికల్ అయితే మనకు జనరేట్ అయింది. సో తర్వాత మరలా మనం ఏం చేయాలి అంటే, సో మీరు ఆ కంటెంట్ ఒరిజినల్ కాదో చెక్ చేయాలనుకుంటే కూడా గ్రామర్లీ ఉపయోగించుకునో, ఇదిగోండి మీరు గ్రామర్లీ అనే టూల్ ఉంది అదే ఉపయోగించుకునో, లేదంటే ఫ్రీ ప్లాగర్ చెక్కర్ చాలా ఉన్నాయి. సో ఏదైనా ఒక టూల్ ఉపయోగించుకుని మీరు చెక్ చేసుకోవచ్చు అది ఒరిజినల్ కంటెంటా కాదా అనేది. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని వర్డ్స్ అనేది కూడా మీరు చూడొచ్చు, 473 వర్డ్స్ కంటెంట్ అది. ఆ తర్వాత మీరు దాన్ని ఏ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాలన్నా కూడా గూగుల్ ట్రాన్స్లేట్ ఉపయోగించుకుని ఈ విధంగా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఈ కంటెంట్లో ఉన్నటువంటి కొన్ని పదాలు ఏవైతే కష్టంగా ఉంటాయో, లేదంటే కరెక్ట్ కాదు అనుకుంటామో, అలాంటి పదాలని మనం ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి అన్నా కూడా యూనిక్ కంటెంట్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి టూల్ ఏంటి అంటే shortlyai.com. సో దీని ప్రైసింగ్ చూద్దాం ఫస్ట్. దీని ప్రైసింగ్ వచ్చేసరికి కొన్ని ప్రైసింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు, $65 పర్ మంత్, $79 పర్ మంత్ ఉంది. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయే పద్ధతి ద్వారా మీరు ఏంటంటే ఫ్రీగా పొందొచ్చు. ఇదిగోండి నేను మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో కింద ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ విధంగా ఫ్రీగా పొందొచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే జస్ట్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి ట్రై ఇట్ నౌ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీ మెయిల్ ఐడి యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే టెంప్ ఈమెయిల్ అని చెప్పి మీకు టెంపరీ ఈమెయిల్ తీసుకోవడానికి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఉపయోగించుకుని ఏంటంటే మీరు ఈ విధంగా ఎన్నిసార్లైనా అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఒక ఆర్టికల్ మీకు ఫ్రీగా వస్తుంది అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే, మీ విధంగా మీరు ఎన్నిసార్లైనా అకౌంట్ క్రియేట్ చేసుకుని మీకు కావాల్సిన ఆర్టికల్స్ అయితే మీరు పొందగలుగుతారు. ఈ విధంగా మీకు ఎన్నిసార్లు కావాలి అన్నా కూడా అన్ని మెయిల్స్ మీరు తీసుకోవచ్చు. సో జస్ట్ ఆ మెయిల్ ఐడి ఇచ్చేసేసి ట్రై ఇట్ అని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన పేరు పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ అని క్లిక్ చేయండి. సో ఈ విధంగా వెంటనే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో నేను మీకు చెప్పిన విధంగా మీరు టెంపరీ మెయిల్ ఐడి ఉపయోగించుకుని ఎన్నిసార్లు అయినా కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ టూల్ ఉపయోగించుకుని మీరు యూనిక్ కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఆ కంటెంట్ మీరు వేరే వాళ్ళకి రాసివచ్చు, లేదంటే మనం ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో మనం కంటెంట్ రాసి దానికి మనం మనీ ఏం చేయొచ్చు, లేదు మీ సొంత వెబ్సైట్కైనా కూడా మీరు ఈ విధంగా కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు మరిన్ని వెబ్సైట్స్ కూడా నేను మీకు త్వరలో మరొక సిరీస్ చేయబోతూ ఉన్నాను. యూనిక్ ఆర్టికల్ ఈ విధంగా ఫ్రీగా ఎలా చేయొచ్చు అనే దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్తో మీకు ఏ విధంగా చేయొచ్చో కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అండ్ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకు సంబంధించింది కూడా ఎక్కువగా ఆన్లైన్ అడుగుతూ ఉన్నారు క్లాసెస్, అండ్ ఆఫ్లైన్ కూడా అడుగుతూ ఉన్నారు జాబ్ గ్యారంటీ ప్రాసెస్ గురించి అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి 3 మంత్స్ వాళ్ళని జాబ్ గ్యారంటీ ప్రాసెస్లో తీసుకుంటూ ఉన్నారు. గుడ్, రియలీ గ్రేట్. అండ్ ఇవాళ ఉన్నదానికి సార్ వర్క్షాప్స్ కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారు. మంత్లీ ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి, అప్రోచ్ ఏ విధంగా అవ్వాలి? సార్ యాక్చువల్గా ఏంటంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అయితే మన దగ్గర ఉన్న వాటిల్లో ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్. ఎందుకంటే బయట ఎవరూ కూడా ఏది జాయిన్ అయినా జాబ్ గ్యారంటీ ఉండదు మన దగ్గర. అలా కాదు, మన దగ్గర ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా 3 మంత్స్ ప్రోగ్రామ్ అయినా 6 మంత్స్ ప్రోగ్రామ్ అయినా అయ్యేసరికి వాళ్ళు జాబ్ రెడీ ఉంటారు. ఇంకా
మనం మన టీంలోకే తీసుకోబోతూ ఉన్నాం, బాగున్న వాళ్ళందరినీ కూడా అందులో అందులో బెస్ట్ ఉన్న వాళ్ళని మనం మన టీంలోకి తీసుకోబోతూ ఉన్నాం. అలాగే వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఏ వర్క్షాప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ ఇదే వీడియో స్టార్టింగ్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ వర్క్షాప్ ఏది అటెండ్ అవ్వాలన్నా కూడా ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలని కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక సాయి రమేష్ గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్, అది యూట్యూబ్కి సంబంధించింది కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్స్ మీద కానివ్వండి, ఏదున్నా సరే మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద మనీ ఎర్న్ చేసుకోవడానికి, అది అఫిలియేట్ మార్కెటింగ్ అయినా, బ్లాగింగ్స్ అయినా, వెబ్సైట్ డిజైన్ అయినా, లేదంటే ఫోటోషాప్ వర్క్కి సంబంధించిందైనా, ఏదున్నా సరే త్రూ మీరు డిజిటల్ మీడియా లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్ త్రూ ఏదైనా నేర్చుకొని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, దాన్నే ఫ్యూచర్గా తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ రెండు జరుగుతాయి, వర్క్షాప్స్ జరుగుతాయి, జాయిన్ అవ్వచ్చు. లేదు అనంటే ఖచ్చితంగా మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు, సో వాళ్ళకి అదేవిధంగా కాల్ చేయలేదు. ఏదైనా మీకు అప్డేట్ కావాలి అనుకుంటే దాన్ని ఫాలో అయ్యి అండ్ 10 మందికి తెలియజేసి మీకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా మీకు ఉండేటువంటి టాలెంట్ కానివ్వండి, ఆ విధంగా కూడా మీరు అప్డేట్ చేసినా ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. అయితే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్స్ ఏదైనా మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు ఒక మెసేజ్ పెడితే నేను సాయి రమేష్ గారి టీంకి పంపిస్తాను. సో ఆ విధంగానే మీరు అప్డేట్ తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్